అదే విధంగా ఏప్రిల్ మాసంలో చాలా దారుణంగా ఆదాయాలు లేవు కాబట్టి పని లేకుండా పోయింది కాబట్టి ఎవరింటి కాని వారిని ఉండమని ప్రభుత్వమే చెప్పింది కాబట్టి పేదలు కూడా ఇబ్బందుల్లో ఉంటారు కాబట్టి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఈ 87 అండ్ హాఫ్ లక్ష రేషన్ కార్డు చెబుతున్నయో వాళ్ళకి మే మాసానికి కూడా ఈ నెలకి ఇచ్చినట్టు ఏప్రిల్ నెలకి ఇచ్చినట్టే ప్రతి వ్యక్తికి 12 కిలోల బియ్యం ప్రతి కార్డు మీద ఇవ్వడం ఉచితంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈచ్ పర్సన్ కి 12 అంటే ఒక కుటుంబంలో 5గురు ఉంటే 60 కేజీలు వస్తాయి రూపాయి కూడా దానికి ఛార్జ్ లేదు ఫ్రీగానే ఇస్తారు అట్లే ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ఎట్లా ఇచ్చిండ్రో మే మాసం కొరకు కూడా అట్లే ఇస్తారు అదే విధంగా ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తది కూరగాయల నిమిత్తం ఇతర కిరాణా సామాన్ల నిమిత్తం అవి మే మొదటి వారంలోనే అందజేయమని చెప్పి మేము కోరినాం చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తున్నారు సివిల్ సప్లైస్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మే 7th లోపే అందరూ కూడా అందజేయబడతాయి ఇక్కడ పాయింట్ ఏందంటే మొన్న కొంతమంది దుర్మార్గులు ఉంటారు కదా అక్కడక్కడ కొన్ని పుకార్లు పుట్టించారు 1500 రూపాయలు బ్యాంకులో వేసినాం ప్రజలు ఈ విషయాన్ని బాగా గమనించాలి సామాజిక కార్యకర్తలు దయచేసి గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి సర్పంచి కూడా ప్రచారం చేయాలి ఒకసారి గవర్నమెంట్ మీ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత వాపస్ పోవు మీ డబ్బు మీకే ఉంటుంది బ్యాంకుల కార్డు ఒకటేసారి గుమిగూడి అక్కడ రద్దీ పెంచి అట్లాంటి బాధ మీకు అవసరం లేదు మీకు ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు వస్తాయి అది నెల రోజుల పాటు మీ ఇష్టమునప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఒకసారి బ్యాంకులో జమ అయినాయి అంటే తిరిగి వాపస్ పోవు కొంతమంది అనవసరంగా మన పుకార పుట్టించి వాపస్ పోతే అని చెప్తే బ్యాంకుల కాడ రద్దీ పెరిగింది రష్ పెరిగింది అది మంచిది కాదు ఈ చట్టం ప్రకారమే మనం గుమి కూడవద్దు అనేది మన ఆలోచన కాబట్టి గుమి కూడవద్దు దయచేసి మంచిగా వెసులుబాటు ఉదయం తీసుకోండి కొందరు మధ్యాహ్నం తీసుకోండి కొందరు రేపు తీసుకోండి కొందరు ఎల్లుండి తీసుకోండి ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు మీ డబ్బు మీకు అక్కడ సేఫ్గా ఉంటుంది అది వాపసు పోయే ప్రశ్నే లేదు అది ఎట్టి పరిస్థితులలో మీ డబ్బులు మీరు సేఫ్గా తీసుకోవచ్చు కాబట్టి దానికి ఆత్రపడి బ్యాంకుల దగ్గర రష్ పెంచద్దు అది మనకే మంచిది కాదు పేదలకు మన రాష్ట్రంలో సుమారుగా ఇచ్చే 40 లక్షల మంది పేదలకు ఇచ్చే ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యథావిధంగా వాళ్ళకి 2016 రూపాయలు ఇవ్వబడతాయి అందులో ఏం కోత లేదు మే మాసానికి కూడా పూర్తి ఆసరా పెన్షన్లు వాళ్లకు అందజేయడం జరుగుతుంది ఎవరైతే ఇతర రాష్ట్రాల కూలీలు మైగ్రాంట్ లేబర్ అంటే వలస కూలీలు ఉన్నారో మన రాష్ట్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు మొన్న ఏ పద్ధతి అయితే ఇచ్చినామో ఒకవేళ కూలీ ఒక్కడే ఉంటే ఇండివిజువలే ఉంటే ఆయనకు 12 కేజీల రైస్ ఇస్తారు 500 రూపాయలు ఇస్తారు ఒకవేళ వలస కూలీది ఫ్యామిలీ ఉంటే సేమ్ మన ఫ్యామిలీకి ఇచ్చినట్టే వాళ్ళకు కూడా 1500 రూపీస్ ఇస్తారు ఎంతమంది అంతమంది 12 కిలోల కాడికి రైస్ ఇస్తారు వాళ్ళు ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని ఇద్దరు ఉన్నా ఈ 12 కేజీ రైస్ ఇస్తారు ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు కూడా 1500 రూపీస్ కూడా ఇస్తారు ఆ విధంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి వాళ్ళు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు ఆ రకంగా వాళ్ళకు కూడా రాయితీలు ఉంటాయి